ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా పురిసైవారి తోట ఉత్సవం. అనంతాల్వాన్ తోటలో జీఎన్గార్ల నాలాయిర దివ్య ప్రబంధ పఠనం. March 25 నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. టీటీడీ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి పనులు. గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన దివ్యాలయం. చిత్తూరు జిల్లా బుగ్గ అగ్రహారంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో ఆదివారం పురిసైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. వాళ్లలో ప్రముఖులు శ్రీవారిని పుష్ప కైంకర్యంతో సేవించిన పరమ భక్తాగ్రేసరుడు అనంతాళ్వాన్ 964 అవతార మహోత్సవాలను టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వైభవంగా నిర్వహించింది. ఇందులో భాగంగా పురిసైవారి తోటగా ప్రసిద్ది చెందిన తిరుమలలోని అనంతాళ్వాన్ బృందావనంలో సుమారు 4000 పైగా అనంతాళ్వాన్ వంశీకులు టీటీడీ జీఎంగార్ల ఆధ్వర్యంలో నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠిగానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, శ్రీ శఠగోప రామానుజ పెరియజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ అనంతాళ్వ సేవలను వివరించారు. తిరుమలలో అనంతాళ్వాన్ బృందావనంలో 964 అవతార మహోత్సవం, అనంతాళ్వార్ వంశస్థులు 108 విదేశాల నుంచి అధ్యాపాలను తెప్పించి నాలాయ దివ్య ప్రబంధ సేవాకాలము చేసి సాంఘాలంగా సాతుమలు చేస్తారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారి ద్వారలో ఆళ్వార ప్రాజెక్టులో ఉపన్యాసాలు ప్రారంభమవుతుంది. అనంతాళ్వాన్ తిరువడిగలే శరణం, నిత్యశ్రీ నిత్యమంగళం. అనంతాళ్వారు కర్ణాటక దేశంలో తిరునారాయణపురం దగ్గర అవతరించినారు. మళ్ళీ అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళి ఒక రామానుజుడి దగ్గర ప్రధాన శిష్యుడుగా అక్కడ కైంకర్యం చేసి ఉన్నారు. ఒక సమయం మహత్ రామానుజుడు వారు శ్రీరంగంలో వేం చేసినప్పుడు అక్కడ శిష్యుడు 200 కూర్చున్నాడు శ్రీరంగం. అప్పుడు తిరువాయుమునిలో ఒలివిల్ కాలం నాడు ఒక తిరువాయుముని వస్తుంది. ఆ తిరువాయుమునిలో ఒక పాశ్రమంలో సింధువు మగం తిరువేంకటని చెప్పి పైన చెప్పలే. శిష్యుడు అందరూ చూస్తున్నాడు, ఏం స్వామి ఏమైంది అని. అందరికి భయం వచ్చేసింది, స్వామి ఆరోగ్యం లేదు, రేపు చెప్పొచ్చు కదా. అది ఏమీ లేదు, కొండ పైన పుష్పం దండిగా ఉంది, అక్కడ పోయి కైంకర్యం చేసేవాళ్ళు ఎవరు లేదే, ఈ ఊళ్ళకి దండిగా మనిషి ఉండాలని అనుకున్నాము, అదే మన కష్టం అన్న. అప్పుడు అనంతాళ్వ లేచి స్వామి నియమనం చేస్తే వెంటనే తిరుమలకి వెళుతామన్నారు. చాలా ఆనందం వచ్చింది స్వామి రామానుజు వారికి. మీరు అనంతాళ్వ అని కాదయ్యా, అనంతాన్ బిళ్ళయ్యి మీరు అంటే అట్లే చెప్పి వెంటనే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పుష్ప కైంకర్యం ఆనాడు ఇక్కడ వచ్చి తోటం ఏర్పాటు చేసి పుష్ప కైంకర్యం చేసినారు. దానికోసమే ఇక పుష్ప మండపం తిరుమలకి పేరు వచ్చింది. ఆ తర్వాత జియర్ స్వామి వారితో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ పెరంబదూరు శ్రీ ఎంబార్ జియర్ స్వామి, కాంచీపురం శ్రీ మనవాళ జీయర్ శ్రీ వడికేసరి అడయగి స్వామివార్లను టీటీడీ అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివి అండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ దంపతులు, టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు, దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు. విచ్చేసి స్వామివారికి నిత్య పుష్ప కైంకర్యాన్ని ఇస్తూ తన జీవితాన్ని ఒక పుష్పంగా సమర్పించినటువంటి మహానుభావులు. క్రితం సంవత్సరం రామానుజ సహస్రాబ్ది సందర్భంగా మనం అంతకుముందు చేసినటువంటి 4000 పాసురాలని కూడా నిర్దిష్టమైనటువంటి షేప్స్లో పూర్తి సిడి రూపంలో తీసుకుని రావడం జరిగింది. దాన్ని అంటే మొత్తం మళ్ళీ ఒక్కసారి పునఃసమీక్షించుకుని చక్కగా అన్ని పాసురాలు క్రమపద్ధతిలో వచ్చేటట్టు చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడు అనంతాళ్వాన్ యొక్క కీర్తిని స్ఫూర్తిని మనందరిలో నింపాలని చెప్పుకోరు. ఏకశిలా నగరంగా పేరొందిన కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. March 25 నుంచి April 3 వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో పలు అభివృద్ధి పనులకు టీటీడీ శ్రీకారం చుట్టింది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. నవ్యాంధ్రప్రదేశ్లో దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న ఒంటిమిట్ట క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా అభివృద్ధి చేస్తోంది. వనవాస సమయంలో సీతాలక్ష్మణ సహితంగా శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో సంచరించినట్లు పురాణ కథనం. ఆ సమయంలోనే సీతమ్మ తల్లి దప్పికి తెరచడానికి శ్రీరాముడు బాణం వేసి గంగను సృష్టించినట్లు, అదే నేడు ఒంటిమిట్ట రామతీర్థంగా వెలుగొందుతున్నట్లు స్థల పురాణం. అదేవిధంగా ద్వాపరయుగంలో జాంబవంతుడు ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణులను సేవించినట్లు ఐతిహ్యం. ఎంతటి పురాణ ప్రభావాన్ని సంతరించుకుని ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను మార్చి 24 నుంచి April 3 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యార్థం ఒంటిమిట్టలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 130 లక్షల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 96 లక్షల నిధులతో ఆలయం ఎదుట పుష్కరిణి నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆలయ సమీపంలో ప్రహరీ గోడ నిర్మాణం 18 లక్షలతో చేపట్టారు. భక్తులు ఆలయానికి సులభంగా వెళ్లేలా రహదారులను 70 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇక కళ్యాణ వేదిక వద్ద సెంట్రల్ డివైడర్, పచ్చదనాన్ని పెంపొందించేందుకు 42 లక్షలు కేటాయించారు. కళ్యాణ వేదిక వద్దే ఫెన్సింగ్ పనులు 50 లక్షలతో జోరుగా సాగుతున్నాయి. అలాగే శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా 3,39,00,000 నిధులను కేటాయించింది. అదేవిధంగా నవమి ఉత్సవాలకు, నవ నవోన్మేషంగా జరిగే సీతారామ కళ్యాణానికి ఆలయ ప్రాంగణాలను సంప్రదాయక ద్రవ్యాలతో శుభ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా మహాగోపుర శుద్ధి పనులు పూర్తి కావచ్చాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా యాచారం మంగళ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఘట్టాలను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. దేవదేవుని కళ్యాణాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. ప్రముఖ నారసింహ క్షేత్రంలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి దిగువ భాగంలో గల లోటస్ టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుల సూచనల మేరకు భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుని సత్యదేవుని కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఉత్సవ మంటపంలో కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాంచరాత్ర ఆగమోక్తంగా సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సేవలో పాల్గొని తరించారు. అలాగే సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ సుదర్శన భూ వరాహస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలోని మూలవర్లకు అర్చకులు వేదమంత్ర సహితంగా పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న తూర్పుగోదావరి జిల్లా లోవ తలుపులమ్మ క్షేత్రంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి తలుపులమ్మ పారాయణం చెప్తూ అమ్మవారికి సప్తహారతులను, నైవేద్యాలను సమర్పించారు. విశేష పర్వదినాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవిని ఆదివారం కర్ణాటక రాష్ట్రం గోకర్ణ శ్రీ రామచంద్రాపురం మఠం శ్రీ శంకరాచార్య రాఘవేశ్వర భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామీజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉపనిషత్తుగా ఉద్ఘోషే మాతృదేవోభవ బాద్మే పితృదేవోభవ, పహలే మాతృదేవోభవ బాద్మే పితృదేవోభవ, యహా భీ తిరుపతి మే భీ పహలే మాతాజీ కా దర్శన్, పద్మావతి జీ కా దర్శన్, ఉస్కే బాద్మే వెంకటేశ్వర జీ కా దర్శన్. తో మాతృదేవోభవ పితృదేవోభవ, మాతా మార్గ హే పితా కే లియే. కోయి అప్నే పితా కో నహీ పహచాన్ సక్తా, కోయి జీవ్ అప్నే పితా కో స్వయం పహచాన్ నహీ సక్తా, జిస్కో మాతా దిఖా జేగీ యే తుమ్హారే పితా వో పితా బనేగా. తో మా హీ మార్గ హే, మా హీ పితా కో దిఖాతి హే. యహాన్ భీ జగన్ మాతా, జగత్ జనక్, జగత్ పితా శ్రీ వెంకటేశ్వర జీ కో దిఖాతి హే, దర్శన్ దిలాతి హే హమ్ సబ్ కో.
माताजी का जो मार्ग है, माताजी ही मार्ग है, उसके द्वारा पिता तक हम पहुंच सकते हैं। अनंतरम श्रीवारी मेट्टु मार्गंलोनी श्री वेंकटेश्वर स्वामी दर्शించుకున్న స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి కాలినడకన తిరుమలకు బయలుదేరారు। తిరుపతి పట్నూలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి। ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది। ముందుగా ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారిని తిరుచిపై వేంచింపు చేసి హారతులు అందజేశారు। అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది। చిత్తూరు జిల్లా నగరి మండలం బుగ్గ అగ్రహారంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతోంది। తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో మహేశ్వరుడు సంతాన ప్రదాతగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు। గౌతమ మహర్షి ప్రతిష్ఠిత దివ్యాలయంగా భాసిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ విశేషాలు మీకోసం। కాశీ విశ్వేశ్వర స్వామిగా పరమేశ్వరుని అనుగ్రహం శిల్ప శోభితంగా కనువిందు చేసే గోపురం, క్షేత్రపాలకుడుగా కాళభైరవ స్వామి దర్శనం, గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన దివ్యాలయంగా అలరారుతున్న వైనం, అదే చిత్తూరు జిల్లా నగరి మండలంలోని బుగ్గ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, ఆర్తిగా పిలిచిన వారిపై అమృత జల్లులను కురిపించే భక్తవత్సలుడు శంకరుడు, గరళాన్ని స్వీకరించి సమస్త సృష్టిని కాచి కాపాడిన ఆ మహాదేవుడు భరతఖండంలోని ఎన్నో ప్రదేశాల్లో కొలువుదీరి ఉన్నాడు। అలాంటి ఆలయాల్లో ఒకటిగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం విలసిల్లుతోంది। గౌతమ మహర్షి తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు ఈ పుణ్య ప్రదేశంలో కాశీ విశ్వేశ్వర స్వామిగా వేంచేసి భక్తులను చల్లగా అనుగ్రహిస్తున్నారు। పూర్వం గౌతమ మహర్షి దక్షిణ కాశీయాత్ర సమయంలో ఈ ప్రదేశానికి చేరుకున్నారు। పరమశివుని సాక్షాత్కారం కోసం తపమాచరించగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు। అలా ఆ మహాముని అభిష్టం మేరకు నాగాభరణ భూషితుడు కాశీ విశ్వనాథుడుగా కొలువుదీరినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది। అలాగే ఈ ప్రాంతవాసులను పావనం చేసేందుకు మహాముని కోరిక మేరకు మహేశ్వరుడు కాశీ గంగా తీర్థాన్ని ప్రసాదించాడట। ఆలయ ఆవరణలో పంచగంగ పేరుతో నేటికీ పవిత్రమైన గంగా తీర్థం సన్నటి ధారగా ప్రవహిస్తూ కుశస్థలి నదిలో కలుస్తుండడం స్వామి మహిమలకు తార్కాణంగా నిలుస్తోంది। ఆలయ క్షేత్రపాలకుడుగా కాలభైరవ స్వామి వారు నెలవై ఉన్నారు। ప్రశాంతమైన వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో కాశీ విశ్వేశ్వరుని వైభవాన్ని చాటుతూ బంగారు వర్ణ గాలిగోపురం కనిపిస్తుంది। ఆ పక్కనే బలిపీఠాన్ని భక్తులు దర్శించవచ్చు। ఆలయ గాలిగోపురం ఆద్యంతం శిల్పశోభితంగా కనువిందు చేస్తుంది। ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులకు వర్ణమయ దేవతామూర్తుల విగ్రహాలతో ముఖమండపం గోచరిస్తుంది। ఇరువైపులా శివుని ప్రియపుత్రులైన విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారు, వేలాయుధారి సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువుదీరి ఉండగా మధ్యన నందివాహనంపై ఆది దంపతులు వేంచేసి భక్తులకు దివ్యంగా దర్శనమిస్తుంటారు। ఇక గర్భాలయంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు మంగళప్రదంగా భక్త కోటిని ఆశీర్వదిస్తుంటారు। భక్తులు గౌరీ శంకరులను దర్శించుకుని అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు। అంతరాలయం లోపల గౌతమ మహర్షి పరమశివుడి నుంచి పవిత్ర గంగా తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్టు గోచరించే విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది। ఆలయంలో కుడివైపున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రయాగ మాధవ స్వామి వారు భక్తులను అనుగ్రహిస్తున్నారు। ఇక ఆలయ ఆవరణలో దుంటి గణపతి, శివుని ప్రియభక్తుడైన భక్త కన్నప్ప, అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి, పంచలింగాలు, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారు, చల్లని తల్లి శ్రీ మహిషాసుర మర్దిని, కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథుడు, భక్తాగ్రేసరులైన శ్రీ ఆంజనేయ స్వామి, గరుడాళ్వారు నెలవై భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు। ఇక స్వామివారికి నిత్య పూజలతో పాటు విశేష పర్వదినాల్లో ప్రత్యేక ఆరాధనలు ఘనంగా నిర్వహిస్తారు। ఆలయ ఆవరణలో ఉన్న నాగమల్లి వృక్షానికి అవివాహితులు ముడుపులు కట్టి మొక్కుకుంటే కళ్యాణ యోగం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం।
అన్నపూర్ణ సమేతంగా అనుగ్రహిస్తున్న భక్తవత్సలుడైన కాశీ విశ్వేశ్వరుని దర్శనం అభీష్ట సిద్ధి ఫలదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరం ములుగు రోడ్లోని శ్రీ వరద దత్తక్షేత్రంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వయంగా దత్తాత్రేయుడి ఉత్సవ మూర్తికి తైలాభిషేకాలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. అంతకుముందు స్వామివారి మూలవర్లకు అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకాలు, తైలాభిషేకాలు జరిపి హారతులు అందజేశారు. బెజవాడ నగరం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో సరస్వతి మహాయాగాన్ని ఋత్విక్కులు వేదోక్తంగా నిర్వహించారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా యాగశాల ప్రాంగణంలో సరస్వతీదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. ఎంతో విశేషంగా జరిగిన ఈ యాగంలో చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఋత్విక్కులు వేదాశీర్వచనం పలికి అమ్మవారి పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. విజయనగరం టీటీడీ కళ్యాణ మంటపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తిని, అదేవిధంగా శ్రీ పద్మావతి ఆండాలమ్మవార్లను పలురకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు బారులు తీరి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక శివాలయం వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మ్రోగింది. ఫాల్గుణ మాస పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి తులసి మాలలతో దివ్యంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కర్మన్ ఘాట్లో లోక కళ్యాణార్థం చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. జంట నగరాల్లోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు భక్తి ప్రపత్తులతో చండీ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు బాపూజీ గో సంరక్షణ శాలలో గాయత్రి హోమం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గోశాల ప్రాంగణంలో గాయత్రి యజ్ఞాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవించారు. మహబూబ్ నగర్ సమీపంలోని పాలకొండ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని మంగళ ద్రవ్యాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే పార్వతీపురం శ్రీ మైసమ్మ తల్లి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఫాల్గుణ మాసం ఆదివారం సందర్భంగా భక్తులు బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన మైసమ్మను సేవించి పొంగళ్లను నివేదనగా సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి లయ అర్చన కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన పివి రమణమూర్తి బృందం ప్రదర్శించిన స్వరరాగ తాళయుక్త స్వరార్చన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని శ్రీ కార్తికేయ గాన సభలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలను వేడుకగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు కళాకారులు త్యాగరాయ పంచరత్న కృతులను వీణుల విందుగా ఆలపించారు. అలాగే శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసభరితంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీమతి ఆనంద్ రామన్ మోహిని అట్టం, శ్రీమతి రమాదేవి బృందం భరతనాట్య ప్రదర్శనలు జంట నగర వాసులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.